రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం సహా సరైన చికిత్స అందించని ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా చిడిపిస్తోంది. ఇప్పటివరకు 22 దవాఖానాలకు సంబంధించిన కోవిడ్ సేవల లైసెన్సులు రద్దు చేసింది. ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రులపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడంతో కేవలం 4 రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. కరోనా బారిన పడి ఎంతో మంది ఆసుపత్రుల పాలయ్యారు. బాధితులకు సేవ చేయాల్సిన అనేక ఆసుపత్రులు ఇదే అదునుగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. అలాంటి ఆసుపత్రులపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో ఆసుపత్రులపై ఫిర్యాదులు అందుకున్న సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1200కు పైగా ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ సేవలు అందిస్తున్నాయి. అందులో 113 ఆసుపత్రులపై 174 ఫిర్యాదులు వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆయా ఫిర్యాదులను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ 113 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అందులో ఇప్పటివరకు 22 ఆసుపత్రులకు సంబంధించిన కోవిడ్ లైసెన్సులు రద్దు చేసింది. అధిక ఫీజులు సరైన చికిత్సలు అందించడం లేదని వాట్సాప్ నెంబర్కు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు 22 ఆసుపత్రులపై కొరడా జుడిపించింది. బంజారాహిల్స్ లో విరించి, కేపీహెచ్పీలోని మ్యాక్స్ హెల్త్, పద్మజ ఆసుపత్రులు, బేగంపేటలోని విన్, కాచిగూడలోని టీఎక్స్, సనత్ నగర్ లో నీలిమ, అమీర్పేటలో ఇమేజ్, ఎల్బీనగర్ అంకుర్, మెడిసిస్, కొండాపూర్లో సీఆర్ లైఫ్ ఆసుపత్రుల కోవిడ్ సేవల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ రద్దు చేసింది. అల్వాల్లోని లైఫ్ లైన్ మెడిక్యూర్, ఉప్పల్లో టీఎక్స్, సికింద్రాబాద్ లో కిమ్స్, గచ్చిబౌలిలో సన్షైన్, బంజారాహిల్స్ లో సెంచరీ, లగ్జిగపూల్లో లోటస్, టోలీ చౌకీలో ఇంటెగ్రో ఆసుపత్రుల కోవిడ్ చికిత్స లైసెన్సులు రద్దయ్యాయి. ఇక వరంగల్లో లలిత, సంగారెడ్డిలో సాయిరాం, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో పంచవటి, షాపూర్ నగర్ లోని సాయి సిద్ధార్థ ఆసుపత్రుల్లో కోవిడ్ సేవల లైసెన్సులు రద్దయ్యాయి. నిజామాబాద్ లోని 8 దవాఖానలకు నోటీసులు ఇచ్చారు. కరోనా చికిత్సకు బిల్లులు ఎక్కువ వేశారంటూ కివి, వేదాంశ్, ఇండస్, శశాంక్, రాజేష్, అన్షుల్, శ్రీ గాయత్రి, అంకం ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చిన అధికారులు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. కోవిడ్ లైసెన్సులు రద్దయిన ఆసుపత్రులు కొత్త రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారి బాధ్యత పూర్తిగా దవాఖానలదేనని పేర్కొంది. ఆయా రోగులు కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని స్పష్టం చేసింది.